ఎన్డీఏ మళ్ళీ రాకుంటే ఎలా? ఇప్పటిదాకా కేసీఆర్ను కాపాడుకుంటూ కేసీఆర్ లక్ష కోట్ల కుంభకోణం చేసి భూములు కబ్జా పెట్టి అక్రమంగా ప్రజల్ని హింసబెట్టి రకరకాల భూమాయ, ల్యాండ్ మాయ, శాండ్ మాయ అన్ని చేస్తా ఉన్నా కేసీఆర్ను కాపాడుకుంటూ వస్తుంది ఎవరంటే మోడీ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కేసీఆర్కు కేసీఆర్ వల్ల ఏమేమి ప్రయోజనాలున్నో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇక్కడ ఒకవేళ మళ్ళా మోడీ రాకుండా ఇండియా కూటమి వస్తే కాక పరిస్థితి ఏంది అనేది వార్త. అయితే ఇండియాకు ప్రేమతో కేసీఆర్ మధ్యలో అంతర్మదనం, ఇండియా కూటమికి దగ్గర కావాలంటే ఏం చేయాలి? మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతతో సంప్రదింపులు, ఆ నేతతో కేసీఆర్ సమీప బంధువు నేరుగా మంతనాలు, ఇండియా కూటమిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం, సేఫ్ జోన్ కోసం కాక కాందా ఆరాట పడతా ఉంది. ఒకవేళ ఎవరు గెలిచినా వాళ్ళతోనే ఉంటాడు కాక. గట్లన్నట్టు ఇప్పుడు ఎర్రబల్లి గనక టీడీపీ ఓట్లు టీడీపీ సీట్లు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా, ఆ తర్వాత కేవీపీ కనుక కాంగ్రెస్ తీసుకొచ్చి ఇచ్చినట్టుగా, ఇటీవల కాలంలో కేసీఆర్ ఒక కార్యక్రమం నిర్వహించిండు. కేసీఆర్ కులపాయన, సమీప బంధువు, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతను కలిసిండు. ఎందుకు కలిసిండు అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మళ్ళా రాకపోతే కేసీఆర్ కాందాన్ని తీసుకుపోయి తటుకున లోపల బారేస్తారు కదా. మరి ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ కూటమిలోనే అంటే ఇండియా కూటమిలోనే చేరడానికి ఇటు తొవ్వ సాపు చేయి అని చెప్పి ఇంకో వైపు నుంచి చేస్తా ఉన్నారంట. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక నేతతో కేసీఆర్ దగ్గరి బంధువు భేటీ అయిపోయి మీ ద్వారాలు తెరిచే పెట్టండి, మేము ఎప్పుడైనా వస్తాం. మోడీ అంటే మోడీని మోసం చేయడానికి కూడా కేసీఆర్ వెనకాడతలేడు అన్నట్టు. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ అంటూ కూడా దాకకూడదు మనకని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో జరిగింది ఇదే. కేవీపీ ఎప్పుడైతే 2014లో చేసిన డ్రామా ఉందో అప్పుడేం అధికారం కోసం, ఇప్పుడేం ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం కోసం మోడీతో అంటగాయి. ఆ తర్వాత జైలుకు పోకుండా ఈ పాపాలన్నీ జైలుకు పోకుంటుండే తందుకు వచ్చే విపక్షానికి తొవ్వసాప్ చేసుకుంటుండు. ఇగో ఇది కేసీఆర్ కథ. ఇది ఆ నేతతో కేసీఆర్ సమీప బంధువు నేరుగా మంతనాలు చేస్తా ఉన్నాడు. అమ్మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈయనను క్షమిస్తే అనుకో తెలంగాణకు మీరు ఇంతకు మించిన ద్రోహం చేసినట్టు కాదు. ఇక